హాయ్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మనం టేస్టీ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీ అండి, ఇది చాలా టేస్టీ రెసిపీ. మీరు కావాల్సింది మంచి ఫిష్ పీసెస్ తీసుకోవాలి. వీటి శుభ్రంగా చక్క పసుపు ఉప్పు అనేసి మజ్జిగ చేసి మనం వాష్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ పీసెస్, మసాలాకి గసాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, రెండు దాల్చిన చెక్క ముక్కలు, ఇవన్నీ మనం చక్కగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కవరించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, మీకు ఎక్కువ ఆయిల్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఆనియన్ పీసెస్ వేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అది కూడా చక్కగా బాగా మిక్స్ చేసేసి కొంచెం కొరియాండర్ లీవ్స్ వేయాలి, కొత్తిమీర బాగా మిక్స్ చేసుకుని చక్కగా మనకి ఆనియన్ పీసెస్ చక్కగా వేయలేని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక మనం ఫిష్ పీసెస్ వేసేయాలి. ఎప్పుడు పులిసే కాకుండా చక్కగా ఇలా మన కర్రీలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. టర్మరిక్ పౌడర్ వేయాలి, కొంచెం పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, కారం, సాల్ట్ కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాక స్లోగా చక్కగా ఒకసారి టర్న్ చేయాలి పీసెస్ని. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోయాలి, 1 గ్లాస్ వాటర్. పెట్టి మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే మనం దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. కొంచెం చక్కగా ఉడికింది చేపల కూర. మనం గరిటె పెట్టకుండా అలా అలా కదుపుకోవాలండి జాగ్రత్తగా, అంటే గరిటె పెడితే మళ్ళీ పీసెస్ విరిగిపోతాయి. సో మన ఇందాక తిరిగిన మసాలాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ చక్కెర మనం అవి కర్రీలు వేసేయాలి. ఇది చాలా చాలా సూపర్ టేస్టీ కర్రీ అండి, ఇది తప్పనిసరిగా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది, ఎప్పుడు పులిసే కాకుండా మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలపండి, చక్క మసాలాన్ని బాగా పెట్టేదాక కలుపుకోవాలి. మళ్ళీ ఒకసేపు మూత పెట్టేసి దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే చేస్తే ఎంత బాగుందో మనకి ఇస్తారు. దగ్గర పెట్టేసుకుని చక్కగా కొత్తిమీర వేసేసుకుని ఇప్పుడు మనకు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు అది రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుంది. చూస్తే ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో, చాలా బాగుంటుందండి ఇది, చాలా టేస్ట్ వచ్చి. మీరు తప్పనిసరిగా ట్రై చేసి టేస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. చూసారా ఎంఈఎంఈ ఫిష్ రెసిపీ రెడీ, ఇంత బాగుంది చూసారా స్పైసీగా ఎంఈఎంఈ రెసిపీ. మీరు తప్పనిసరిగా టేస్ట్ చేయండి, ట్రై చేయండి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.